రోజులు దాటింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా, బయటికి ఎంతసేపు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, అందరం ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 మంది ఎంపీలుగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలు ఉండో, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభవాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి, ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం, ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలైనా, అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈరోజున. ధర్మోరక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ నాని బాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షత అని. ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ అని. ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈరోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో. గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా
పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాలా.